న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. టిఆర్ఎస్ శాసనసభ పక్షం గాని, టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం గాని, టిఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో రెండు ప్రధానమైన విభాగాలు. టిఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మరి నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు, ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి టిఆర్ఎస్ వచ్చింది అంటే లక్షల మంది టిఆర్ఎస్ కార్యకర్తల పని వల్ల, వారి పనితీరు వల్ల, వారి ప్రభావంతమైన ప్రచారం వల్ల గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో వారి పోరాటం వల్లనే మాకు కొంతమందికి, ఒక 88 మందికి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. కాబట్టి లక్షలాది మంది సైనికులున్న ఈ పార్టీని ముందుకు ఒక పటిష్టమైన శక్తిగా తీసుకెళ్లే క్రమంలో, ఎందుకంటే విధి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమై పనిచేయాల్సి ఉంది. కాబట్టి వారు వారి పనిభారాన్ని, ప్రభుత్వ నిర్వహణని, అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా టిఆర్ఎస్ ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి అనే ఒక అభిప్రాయం అటు ప్రజల్లోనూ ఉంది, ఇటు మా పార్టీ నాయకుల్లోనూ ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైన బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. వారికి ముందుగా నేను పాదాభివందనం చేస్తూ హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను పార్టీలో అడుగుపెట్టి 2006 నుంచి ఈరోజు వరకు చూస్తే 12 సంవత్సరాలు దాటి, ఈ 12 సంవత్సరాల్లో నేను ప్రత్యక్షంగా 4 ఎన్నికలు ఎదుర్కొన్నాను, పరోక్షంగా దాదాపు 8 ఎన్నికలు చూశాను. అంటే నేను ఒక కార్యకర్తగా, నాయకుడిగా పనిచేసింది ఉప ఎన్నికలతో కూడా కలుపుకుంటే ఒక 8 ఎన్నికలు చూసినాను. అన్నింటిలో కూడా నేను అర్థం చేసుకున్నది, నేను గమనించింది ఏంటంటే టిఆర్ఎస్ ఇంకా ఒక పార్టీగా సంస్థాగతంగా పటిష్టం కావాల్సిన బాధ్యత, సంస్థాగతంగా పటిష్టం కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకా ఒక యంత్రాంగాన్ని గ్రామ స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, ఒక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణం, దాంతోపాటు శిక్షణ తరగతులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో సరైన సమాచారం కింది స్థాయిలో ప్రజల దాకా తీసుకుని వెళ్ళడం, అదే రకంగా ఏ రకమైన సందర్భం వచ్చినా చెక్కు చెదరని ఒక నిర్మాణం, ఒక 100 ఏళ్ల పాటు ఒక పటిష్టమైన పార్టీగా ఈ పార్టీని రూపొందించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అన్నిటికీ మించి ఇమీడియట్గా చూసినట్టయితే, షార్ట్ టర్మ్లో చూసినట్టయితే, ఇప్పుడు మా ముందున్న సవాలు మరి ఒకవైపు ప్రజలకిచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చడం, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, వాటితో పాటు ఇప్పుడు వెంటనే రాబోతున్న పంచాయతీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, సొసైటీ ఎన్నికలు కానీ, అదే రకంగా జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ఎన్నికలు కానీ, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా రాబోయే 6 నుంచి 7 నెలల కాలంలోనే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో, అదే రకంగా మా పార్టీ నాయకుల, సీనియర్ నాయకులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని మరి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.